రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని జోగ్యతడలో గ్రామ అధ్యక్ష కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎలక్షన్లో డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాసం శేఖర్, చందావత్ రమేష్, మోహన్ లాల్, తేజవత్ సక్రమ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల అధికారం ఉంటుంది. మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మనం అందరం పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి యువత కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రం, దేశం మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి పీసీ ఇచ్చిన తర్వాత మనందరం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎమ్మెల్యేలు భయపడొద్దు. లోకల్ ఎమ్మెల్యే యొక్క కాంట్రాక్టర్లు వారు కుటుంబాలు బాగుపడే తప్ప ఇక్కడ ఎవరు బాగుపడడం లేదు. కాబట్టి మీరు ఎవరికి భయపడొద్దు. ముఖ్యంగా గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో ఉండే విషయాలు ఏంటంటే పోలీస్ స్టేషన్, ఎంపీడీ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ఏదో ఒక కేసులు ఇరికిచ్చేసి మమ్మల్ని బాధ పెడతారని చెప్పేసి మనసులో కాంగ్రెస్ అంటే ఎంతో ఉత్సాహం ఉన్నప్పటికీ మనసును చంపుకొని బయటికి చెప్పలేక టీఆర్ఎస్ పార్టీ నాయకుల వైపు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేల వైపు కావచ్చు మొగ్గు చూపుతున్నారు తప్ప మనస్ఫూర్తిగా కానీ వాళ్ళకి ఆ పార్టీలో ఉండాలని చెప్పేసి లేదు. అందుకే ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాబోతుంది కాబట్టి మేము కాంగ్రెస్లోకి వెళ్ళిన తప్పులేదని చెప్పి చాలామంది వస్తూ ఉన్నారు. వారు వచ్చినందుకు వారందరినీ ఎటువంటి తక్కువ చూడడం. పార్టీలో కాంగ్రెస్ అంటేనే ఒక సమూహం, అందులో అన్ని జాతుల వారు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అన్ని కుల సంఘాలు అందరూ ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వచ్చిన ఎటువంటి కార్యకర్తకైనా ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాబోయే కాలంలో కేసులు కావచ్చు, ఏదైనా మీరు భయపడకండి. మీ ముందు నేనుంటా, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ తర్వాత మన భరతబాబు గారు ఉంటాడు. భరతబాబు గారు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు, గడి తెరిచిండు, గడి ఓపెన్ చేసిండు. మీకు ఎంపీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే మన జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరచంద్రారెడ్డి గారికి దాసం తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు. ఇవాళ ఉన్న మన గిరిజన బిడ్డలు రెడ్డీలుగా వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళు నిజమైన రెడ్డీలు కాదు, నిజమైన దొరలు కాదు. దొరల కింద ఎవరైనా బానిసగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దొరలు అంటే ఆస్తులు ఉన్నోలే కాదు, ప్రజల పక్షాన ఉండేవాడే దొర.